హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఐవీఎఫ్లో ఉండే అతిపెద్ద అపోహ, సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకోవచ్చా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మంది పేషెంట్స్ సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకోవచ్చా మేడం, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సక్సెస్ రేట్స్ ఉంటాయా, ఇంత వేడి టెంపరేచర్లో ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తే అతుక్కుంటాయా అన్న దాని గురించి అడుగుతుంటారండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. మన సెంటర్ అనే కాదు, మన స్టేట్ అనే కాదు, మన ఇండియా అనే కాదు, ప్రపంచం మొత్తం వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గెట్ ఐవీఎఫ్ డన్ అని ఒక సర్వే చేస్తే దాంట్లో తేలింది ఏంటంటే స్ప్రింగ్ అండ్ సమ్మర్ ఇస్ ద బెస్ట్ టైం టు గెట్ ఐవీఎఫ్ డన్ అండి. అంటే సమ్మర్ సీజన్ అండ్ స్ప్రింగ్ సీజన్లో మనకి ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు మిగతా సీజన్స్లో కన్నా ఎక్కువ సక్సెస్ రేట్స్ గమనించాం. ఐవీఎఫ్ అనే కాదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళల్లో కూడా పర్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మిగతా మంత్స్లో 7% ఉంటే, అదే సమ్మర్ అండ్ స్ప్రింగ్ సీజన్స్లో మాత్రం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 14-15% అండి. సో ఎందుకు ఇలాగా సమ్మర్ స్ప్రింగ్ సీజన్స్లో సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అని మనం ఇన్ డెప్త్ సర్వే చేసినప్పుడు మనకి తేలింది ఏంటంటే సమ్మర్ సీజన్లో వైటమిన్ సన్ రేస్ వల్ల ఒంట్లో వైటమిన్ డి అనే హార్మోన్ ఎక్కువగా ఉంది గమనించాం. మీరు ఫర్టిలిటీ క్లినిక్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క డాక్టర్ రాసే ఫస్ట్ టాబ్లెట్ ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ డి. ఈ వైటమిన్ డి ఇంత ఇంపార్టెంట్ ఎందుకు అంటే వైటమిన్ డి వల్ల ఎగ్ క్వాలిటీ కానీ, స్పర్మ్లో మగవాళ్ళల్లో టెస్టోస్టెరోన్ హార్మోన్ ప్రొడక్షన్ కానీ, స్పర్మ్స్ కానీ యాక్టివ్గా ఉండడం, హెల్దీగా ఉండడం అనేది గమనిస్తున్నాం. సో ఇలా ఎగ్, స్పర్మ్ హెల్దీగా ఉండడం వల్ల ఎంబ్రియోస్ హెల్దీగా తయారీ అవ్వడము, మనకి ఐవీఎఫ్లో కూడా బ్లాస్టోసిస్ట్ కన్వర్షన్ అంటాం. అంటే బ్లాస్టోసిస్ట్ బలమైన పిండం తయారీ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి, హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా మన సన్ రేస్ అండ్ వైటమిన్ డి వల్ల బ్రెయిన్లో న్యూరోనల్ యాక్టివేషన్ ఎక్కువగా జరిగి బ్రెయిన్లో నుంచి రిలీజ్ అయ్యే సిగ్నల్స్ కూడా ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. సో ఈ సిగ్నల్స్ వల్ల రిప్రొడక్టివ్ హార్మోన్స్ కూడా మంచిగా, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ కూడా బాగా ఉండి ఓవులేషన్ అనేది టైంకి జరిగి సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అవకాశాలు సమ్మర్ అండ్ స్ప్రింగ్ సీజన్లో ఎక్కువగా ఉంటాయండి. ఇదే కాకుండా వర్కింగ్ ఫీమేల్స్ ఉంటారు కదా, టీచర్స్, అఫీషియల్స్, సమ్మర్ వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వెరీ కన్వీనియంట్ ఫర్ దెమ్. సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళకు కూడా ఫస్ట్ చైల్డ్కి హాలిడేస్ ఉంటాయి కాబట్టి సమ్మర్ ఇస్ ద బెస్ట్ సీజన్. మరి ఎందుకని ఇంత పెద్ద అపోహ వచ్చింది సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకోవద్దు, చేయించుకుంటే సక్సెస్ రేట్స్ తక్కువగా ఉంటాయి అని ఇంత పెద్ద అపోహ ఎందుకు వచ్చింది అంటే, సహజంగా కూడా మన పెద్దవాళ్ళు మన బ్రెయిన్లో చిన్నప్పటి నుంచి చలువ, వేడి అనే కాన్సెప్ట్ని బాగా బలంగా ఇన్కల్కేట్ చేస్తుంటారు. ఫలానా వస్తువులు తింటే వేడి అని, ప్రెగ్నెన్సీ రాదు అని, ప్రెగ్నెన్సీలో ఇలాంటి వస్తువులు, చికెన్ అని, పప్పులని, ఇలాంటి వస్తువులు వేడి అని, ఇలాంటి తినకూడదు, తింటే అబార్షన్స్ అయిపోతాయి అని చాలా చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తుంటారు. సో అలాంటి కాన్సెప్ట్ మన బ్రెయిన్లో ఉండడం వల్ల ఇంత వేడి టెంపరేచర్లో ఎంబ్రియోస్ని పెడితే అతకవేమో అన్న అపోహ అనేది మనకి జనరేట్ అయింది. కాకపోతే మన బయట టెంపరేచర్ చాలా వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా, మన బాడీ టెంపరేచర్ మాత్రం 37.5 డిగ్రీస్లోనే ఉంటుంది. అదేవిధంగా మన ల్యాబ్లో ఉన్న టెంపరేచర్ కూడా, ఏదైతే ఎంబ్రియోస్ని హ్యాండిల్ చేసే యూనిట్ కానీ, ఇంక్యుబేటర్ కానీ, అన్నీ కూడా 37.5 డిగ్రీస్ సెంటిగ్రేడ్కే సెట్ అయి ఉంటాయి. సో బయట టెంపరేచర్ ఎంత వేడిగా ఉన్నా, ఎంత చల్లగా ఉన్నా, మన ల్యాబ్లో టెంపరేచర్ అదే ఉంటుంది, ఫీమేల్ బాడీలో ఉండే టెంపరేచర్ అదే ఉంటుంది. కాబట్టి సమ్మర్ అయినా వింటర్ అయినా డిఫరెన్స్, ఎంబ్రియోస్ ఎక్స్పోజర్ అయ్యే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుందండి. మరి కొంతమంది పేషెంట్స్ అడుగుతుంటారు, డాక్టర్స్ కూడా ఓకే సమ్మర్లో చేయించుకోను, వింటర్లో, జూన్లో చేయించుకుంటాను మేడం అంటే ఓకే అంటారు కదా మేడం, మరి డాక్టర్స్ ఎందుకు ఓకే అంటారు అంటే, సమ్మర్ ఈజ్ ద వెకేషన్ సీజన్ ఫర్ ఎవ్రీవన్. డాక్టర్స్కి కూడా వెకేషన్, ఇఫ్ యూ మీరు అడిగినప్పుడు వాళ్ళకు కూడా వెకేషన్ తీసుకోవాలి అని ఉంటుంది కాబట్టి దే విల్ సే ఓకే జూన్లో గెట్ ఇట్ డన్ అని అంటారే, కానీ సమ్మర్లో చేయించుకుంటే సక్సెస్ తక్కువగా అవుతుందని మాత్రం కాదు. సో ఐవీఎఫ్లో ఒకవేళ మీకు మీ డాక్టర్స్ ఎవరైనా సజెస్ట్ చేస్తుంటే, సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకోండి అని సజెస్ట్ చేస్తుంటే, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. సమ్మర్ ఇస్ ద బెస్ట్ సీజన్ టు గెట్ ఐవీఎఫ్ డన్. థ్యాంక్ యూ.